వాస్తవంగా బ్యాంకింగ్ రంగము దాని ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగానికి ఉండేటువంటి పాత్ర వీటిపైన రాంబాబు గారు చెప్పారు. సో సమయం వృధా కాకుండా అంశాల్లోకి నేను వెళ్ళడం లేదు. నాకు బ్యాంకింగ్ రంగానికి కూడా సన్నిహిత సంబంధం ఉంది, రకరకాల సంబంధాలు ఉన్నాయి, చాలామందికి తెలియని సంబంధాలు కూడా ఉన్నాయి. ఒకటి, నేను బ్యాంకింగ్ రంగంలో జరిగే ప్రతి ఉద్యోగుల ఉద్యమంలో భాగస్వామ్యం నేను, మా రాంబాబు గారికి తెలుసు. ఏ సమావేశంలో లేకుండా జరగదు, దాదాపు లేవు ఇంతవరకు. అలాగే కొన్నిసార్లు బ్యాంక్ మేనేజ్మెంట్ల తరఫున జరిగే మీటింగ్లో కూడా వెళ్తుంటాను. అదొకటి సంబంధం. రెండో సంబంధం ఏంటంటే, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పాఠాలు కూడా చెప్తుంటాను. మూడో సంబంధం ఉంది, రాంబాబు గారికి కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను 10వ తరగతి తర్వాత ర్యాంక్ ఎగ్జామ్ రాస్తే ఆ రోజులో మాకు ఇంటర్వ్యూ ఉంది, నా గుర్తు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే మా ఇంట్లో చెప్పలే, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే నన్ను జాబ్లో చేరమంటారేమో చదువుకోవాలని చెప్పి చెప్పకుండా బయటకు వచ్చి ఇట్లా రాజకీయ నాయకుడు అయిపోయాను. అందువల్ల అంటే ఇప్పటికీ నేను ప్రొఫెసర్ను, రాజకీయ నాయకుడి కన్నా ముఖ్యంగా. మొదటిది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, మీకు ఈ బ్యాంక్ ఎగ్జాము దాని మొడాలిటీస్ దాంట్లో ఉండే లోత్పాతులు చెప్తారు. సో ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ ఆల్ దోస్ డీటెయిల్స్ అండ్ ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ట్రైనర్ ఫర్ ద బ్యాంక్ ఎగ్జామ్స్. బట్ లెట్ మీ టెల్ యూ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏదైనా కానివ్వండి, ప్రిపేర్ అయ్యే వారికి ఒక మైండ్ సెట్ ఉండాలి. ఎక్సలెన్స్ ఈజ్ నాట్ ఎ స్కిల్, ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. నేను అత్యున్నతమైన స్థాయిలో ఉండాలి, ఐ షుడ్ బి ఎక్సలెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్కిల్, ఇట్స్ అన్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. సమ్ ఆఫ్ ద వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్ ఆల్సో డు నాట్ గెట్ సక్సెస్ ఇన్ లైఫ్. ద సింపుల్ రీజన్ ఈజ్ దే డు నాట్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ సక్సెస్. సక్సెస్ ఈజ్ అన్ యాటిట్యూడ్. జీవితంలో ఒక బలమైన తపన, కోరిక, ఒక డ్రైవింగ్ ఫోర్స్ మనలో ఉండాలి. అది ఉంటే ఇట్స్ పాసిబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. చాలామంది క్యూ ఉంటే క్యూలో నిలబడతారు, కానీ పోటీ పరీక్షలు రాసే స్టూడెంట్కు క్యూ నాతోనే మొదలు కావాలని కోరిక ఉండాలి. ఐ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద క్యూ షుడ్ బిగిన్ విత్ మీ. ఆ యాటిట్యూడ్ కనుక మనలో ఉంటే, ఐ విల్ బి ద నెంబర్ వన్ అనే యాటిట్యూడ్ కనుక ఉంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. అది ఒక్క పోస్ట్ ఉన్నా అది నాకే రావాలి అనే యాటిట్యూడ్ ఉండాలి. ఈ యాటిట్యూడ్ ఉంటేనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సక్సెస్కి ఒక మొదటి సూత్రం. రెండవది, ఒక ఇన్సాషియబుల్ అపెటైట్ అండ్ థర్స్ట్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి అనే ఒక నిరంతరమైన తపన ఉండాలి, ఒక నిరంతరమైన తపన ఉండాలి. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ను, మీరు ఎన్ని పత్రికలు చదువుతారో నాకు తెలియదు. నేను ప్రతిరోజు దాదాపు ఒక 20 పత్రికలు చూస్తాను ఆన్లైన్లో, ఎక్కువ ఆన్లైన్లో చూస్తుంటాను. 20 పత్రికల్లో ఉన్న వార్తలు చెప్తాను నేను. ఎగ్జాక్ట్గా ఈ పత్రికలు ఇదని చెప్పలేకపోవచ్చు. పత్రికలు, టీవీ ఛానల్స్, ట్యాబ్లో న్యూస్ అంట అని పెట్టుకొని అన్ని రకాల న్యూస్ పేపర్స్ ఛానల్స్ వస్తుంటాయి. ఎందుకంటే దట్స్ మై ఇంట్రెస్ట్. మీరు అనొచ్చు అన్నీ చూస్తాం, ప్రతి ఒక్కరు చూడకపోవచ్చు, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నా అట్లీస్ట్ విల్ గెట్ ఎ గ్లాన్స్ ఆఫ్ దాట్. సో దట్ యూ వాంట్ టు రీడ్, యూ కెన్ గో బ్యాక్ టు ఇట్ ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అన్ని 20 నిజంగానే పత్రికలు టోటల్గా ఏటు జరిగి చదవాలంటే ఇక్కడ ఉండనే ఉండడుగా మంచి, దట్స్ నాట్ పాసిబుల్. బట్ అట్లీస్ట్ ఐ విల్ గెట్ ఏ గ్రాస్ప్ ఆఫ్ ద హోల్ థింగ్. ఇది ఎలా సాధ్యం? బ్యాంక్ ఎగ్జామ్లు కూడా ఆ రకంగా మీరు, నేను ఒక ట్రెమెండస్ అపటైట్ ఉండాలి, కోరిక. చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, సినిమా చూస్తే నిద్ర రాదు. ఎందుకు? నాకు ఇది ఎప్పటికీ డౌట్ అది. నాకైతే సినిమా చూస్తేనే నిద్ర వస్తుంది, ఫ్రాంక్గా చెప్తున్నా. నేను ఆ కుటుంబ సమేతంగా సినిమాలకు చాలా అరుదుగా పోతాను, పోయినప్పుడు నిద్రపోయి వస్తాను అంతే, సగం టైం నిద్రపోతాను. మా ఇంట్లో అందరు అంటుంటారు ఈ మధ్య కుటుంబ సమేతంగా సినిమాకు పోతలేను, ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర వస్తే గురుక కూడా వస్తాను, దానివల్ల పక్కోడు ఇబ్బంది పడతాడు కదా, అందువరకు తగ్గించాలి. ఎందుకు? వాట్ యు లైక్, మనకు నచ్చింది
చేయడానికి ఎంతైనా కష్టపడతాను. అమ్మ అరే కురగాయలు తేరా అంటే నాకు చదువుకోదామా అని నన్ను ఎప్పటికీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కానీ గర్ల్ ఫ్రెండ్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే 3 గంటలు వెయిట్ చేస్తాం. మరి ఎందుకు అక్కడ 3 గంటలు వెయిట్ చేస్తావు, ఇక్కడేమో 3 నిమిషాలు కేటాయించలేవు? అంటే ఇట్స్ ఏ క్వైట్ సింపుల్ థింగ్, వాట్ యు లైక్ యూ విల్ డూ, దట్ ఇస్ ద హ్యూమన్ క్యారెక్టర్.